పాపం లోకేష్ గారు ఒక్కరే ఏదో పోలవారిని మొత్తం మూసేస్తున్నట్టు. పాపం ఆ పేపర్లు మాత్రం 2014 తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టుని 3 సంవత్సరాల పాటు నిద్రపోతే ఒక ప్రభుత్వం, అప్పుడు కూడా నోరెత్తల. 2016 తర్వాత స్పెషల్ ప్యాకేజ్లో భాగంగా ఆ ప్రాజెక్టుని తమే తీసుకొని ఏం కకృతి కోసం, కమిషన్ కోసం, దేనికోసం కకృతి పడినప్పుడు పాపం నోరెత్తల. 2017లో క్యాబినెట్లో పెట్టి కనీసం క్యాబినెట్లో ఏమి ప్రకారం పెట్టారు, ఏమేమి రాశారు అన్న దాని మీద కూడా కనీసం ప్రచురించుకున్నప్పుడు కూడా నోరెత్తల. ఈరోజు ఆ క్యాబినెట్ నోట్ ఆధారంగా ఒకటి రిలీజ్ అయితే దానికి సంబంధించి ఓహో ఆహా, మా ప్రభుత్వాలు ఇట చేస్తే, ఈ ప్రభుత్వం చేతకానితనం వల్ల చేసింది, ఏదో మా తప్పిదం వల్లే మొత్తం పోలవరానికి డబ్బులు తగ్గిపోయింది, దాన్ని ఒక అపర మేధావి, అపర టాలెంటెడ్ ఆయన ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి కూడా ఆయన్ని పాపం బాగా ఓదరగొట్టే పనిలో, మామూలుగానే ఊదిపోయి ఉంటే ఇంకా ఓదగొట్టే పనిలో కూడా చూసాం. 2014 తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014, 2015, 2016 సెప్టెంబర్ దాకా కనీసం ఆ 3 సంవత్సరాల పాటు ఎంత అవుతుంది ఈ ప్రాజెక్ట్ అని రివిజన్ కానీ, దాదాపు ఆ 3 సంవత్సరాలలో అంటే 2 సంవత్సరాలు 8 నెలల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసిన పీపీఏ 2015 నుంచి 2060 అప్పటిదాకా 16 దాకా 6 మీటింగ్స్ జరిగితే, ప్రతి మీటింగ్లోనూ మీరు రివైజ్డ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయండి, సబ్మిట్ చేయండి, ఎంత అవుతుంది అంటే నెలలో చేస్తాం, ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుందని కనీసం ఒక అంచనా కూడా వేయకుండా 2016 సెప్టెంబర్లో ఏదైతే కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు స్పెషల్ స్టేటస్ కోసమా, రకరకాల కారణాల కోసమో ప్యాకేజీని అనౌన్స్ చేస్తే దానికి సంబరపడిపోయి 30/9/2016 ఫైనాన్స్ ఒక రిలీజ్ చేయటం జరిగింది. ఏమని, 100% ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్, ఏదైతే పోలవరం ప్రాజెక్టులు అప్పటిదాకా 3 కాంపోనెంట్స్, ఇరిగేషన్ కాంపోనెంట్ ఇన్క్లూడ్స్ ల్యాండ్ అండ్ R&R అండ్ వాటర్ సప్లై అండ్ పవర్, 100% ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ విల్ బీ పెయిడ్ యాజ్ ఆన్ 2014-104 అని పెడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని తాను టేకప్ చేయాలనుంటుంది కాబట్టి కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్ కాబట్టి మేము ఆ ప్రాజెక్టుని అప్పచెప్పుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చడం జరిగింది. ఇది 30 సెప్టెంబర్ 2016. 15 మార్చ్ 2017 క్యాబినెట్లో దారుణమైన పరిస్థితి ఏంటంటే, కనీసం ఇప్పటి నుంచి క్యాబినెట్లో పెట్టేటప్పటికైనా ఒక అంచనా, పోలవరం ప్రాజెక్టు ఇంత అవుతుంది, అది 30,000, 40,000, 50,000 అని కూడా వేయకుండా ఏది కూడా ఈరోజు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక క్యాబినెట్లో పెట్టేటప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో కూడా చదివారైనా, నో సెంట్రల్ ఫండింగ్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ కాస్ ఇంకర్డ్ బిఫోర్ 104-2014, అంటే 2014 ముందు కట్టేది మేము ఇవ్వము, కాస్ట్ ఎస్కలేషన్ బియాండ్ ది కాస్ట్ ఆన్ 104-2014 డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆర్ ప్రైస్ విల్ నాట్ బీ ఫండెడ్ బై ది సెంటర్ అని ఈయన ఒప్పుకొని, ఇది కాక ఇంకోటి మెయిన్ ఇక్కడ ఇది ఒప్పుకోవాల్సింది. పాపం ఆ రోజుకి అదొకటి మాత్రం చదివితే ఆ రోజు ఆయన బండారం బయటపడిపోయేది, కానీ అది తెలిస్తే బయటకు వస్తుందని ఎందుకో కారణాల వల్ల. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సరే, అప్పుడు MOR, WR, RDN అసిస్టెంట్ ఎన్ష్యూర్ దట్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇఫ్ ఎనీ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ది ల్యాండ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఫర్ ది ప్రాజెక్ట్
or yet to be acquired by included but included in the assessment cost of 16,000 crore approved by the advisory committee of MOWR in 2011. Danardham. 2010-11 కు సంబంధించి ఏదైతే అడ్వైజరీ కమిటీ ఇప్పుడు 16,000 కోట్ల రూపాయలు ఫిక్స్ చేసి దాంట్లో ఎంతైతే ల్యాండ్ కానీ అక్వైర్ చేసినా కానీ దాంట్లో సంబంధించి ఎంతైతే పొందుపరిచారో దానికి సంబంధించే మేము 2013-2014 క్వాంటిటీస్కి ఇస్తాము అని స్పష్టంగా పెడితే దాన్ని ఆ రోజు ప్రభుత్వంతో కలిసి ఉన్న ఇద్దరు మంత్రులు అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు సుజనా చౌదరి గారు ఉన్నారు దాని తర్వాత 17వ తారీఖున 18వ తారీఖున మన అసెంబ్లీలోనూ కౌన్సిల్లోనూ చప్పట్లు చట్టుకున్నారు ఆహా ఓహో బాబు గారు కాబట్టి ఇంత పెద్ద పెద్ద మెదవు పని చేశాడు ఆయన కాబట్టి తీసుకుంటున్నాడు ఇంకెవరైతే దీనివల్ల కాదు అని చెప్పారు ఏదన్నా అంటే 70% మేము కట్టామంటారు ఈరోజు చెప్తా ఉన్నాం మీరు చెప్తున్న 70%లో 90% రాజశేఖర రెడ్డి గారు కట్టారు మీరు చెప్తున్న రెండు కాలవలు రాజశేఖర రెడ్డి గారు చేశారు ఏం మాట్లాడతారో అర్థం కాదు నిన్న ఒక ఆయన మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన శిష్యుడు ఏమో డిసెంబర్ 21 పూర్తి చేస్తాడని ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము శిష్యులమి భక్తులమి అనుచరులమి అన్నీ దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా 2021 డిసెంబర్ 21కి కడతాం పోలవరం కడతాం వెనక అడిగేసేది లేదు ఎవరి తాటాకు చెప్పులకి ఎవరికి ప్రభుత్వం భయపడదు ఎంతసైనా విల్ ఫైట్ మీలాగా ఏదో ప్యాకేజ్ కోసమో కమిషన్ కోసమో కకృతి కోసమో ప్రాజెక్ట్ కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సిన సెంటర్ కోసం 3 సంవత్సరాలకు కాలయాపన చేసి మీరు తీసుకొని ఒక క్యాబినెట్లో ఈ విధమైన బ్లండర్ కనీసం ఒక అంచనా లేకుండా 2017 కౌన్సిల్లో ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినప్పుడు చంద్రశేఖర్ రావు అనే ఒక ఎమ్మెల్సీ సభ్యులు దీన్ని ప్రస్తావించారు సార్ ఇది పోలవరం 40,000 అవుతుందని అంటున్నారు అంచనా అంటున్నారు బయట మీరేమో దానికి సంబంధించిన క్లారిటీ లేదు రేపు 40,000 కోట్లు మేము ఈలేము సెంటర్ అని అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితి వీలవుతుందా ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా అని అడిగితే లేదు లేదు నేనంతా సెట్ చేశాను అన్నట్టుగా మాట్లాడాడు ఆయన ఆ రోజు చంద్రశేఖరరావు గారు ఇట్స్ ఆన్ రికార్డ్ ఇదే క్యాబినెట్ నోటు బ్రహ్మాండంగా ఉందని చెప్పి 2017 అసెంబ్లీలో మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను అడుగుతున్నా ఎవరైతే ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీకు ధైర్యం ఉంటే ఆ క్యాబినెట్లో మీరు ఏదైతే ఒప్పుకున్నారో ధైర్యంగా చెప్పండి దాని అర్థం ఏంటో కమ్ స్పీక్ అబౌట్ మాట్లాడరు ఏదైతే పత్రికలు రాస్తున్నా రాయమనండి ధైర్యంగా 2017లో మేమే పలానా క్యాబినెట్లో ఆ రోజు మీ ప్రభుత్వం భాగస్వాములు కాదా కేంద్ర ప్రభుత్వంతో మీ మంత్రులు లేరా అశోక్ గజపతిరాజు లేడా సుజనా చౌదరి లేడా దాన్ని తీసుకొని వచ్చుకొని మీరు నెక్స్ట్ అసెంబ్లీలో పొగుడుకోలేదా క్యాబినెట్లో సారాంశం ఎందుకు రాయరు ఏం జరిగిందని ఎందుకు రాయరు రాయరు ఎవడు భయపడ్డాడు ఎవడు లాలుచీపడ్డాడు ఏదనంటే 70% కట్టండి ఎన్నిసార్లు చెప్పాలరా నాయన మీరే ఒక పక్క అంటున్నారు 50,000 55,000 కోట్లని ఖర్చు అయితే 18,000 కోట్లు ఏ లెక్కని ఏ లెక్క 70% అయిందని ఇంత అవుతుందని అవసిన అంచనా తెలియకుండా ఇంత అవుతుందని మనకు తెలియకుండానే మూర్ఖంగా పోయి క్యాబినెట్లో ఈ రేట్లకు ఒప్పుకున్నాం మనం కనీసం ఇంత 1,000 ఎకరాలు ఎక్స్ట్రా అవుతుంది 1,000 కుటుంబాలు మనకి ఎక్స్ట్రా వస్తాయని ఇంకిత జ్ఞానం లేకుండా అంచనా వేయకుండా మనం మూర్ఖంగా పోయి ఒక క్యాబినెట్ లోపలికి వెళ్ళి మేము 2010-11 ప్రకారం 16,000 కోట్లకు ఏదైతే అడ్వైజరీ కమిటీ ఆ రోజైతే ఒప్పుకుందో దానికి మేము ఫిక్స్ అవుతున్నామని చెప్పి ఏ బేసిస్ మీద మీరు ఒప్పుకున్నారు 65% ఈ ప్రాజెక్ట్లో కాస్ట్ ఏదంటే అది ల్యాండు R&R 35% ఈ ప్రాజెక్టులో కట్టుబడి అది కలవలు కానీ డ్యామ్ కానీ అట్లాంటిది గత 5 సంవత్సరాలు ఒక ఇల్లు కట్టని వాళ్ళు 105,000లో కనీసం ఒక ఇల్లు మార్చిన వాళ్ళు ఏ విధంగా 70% అవుతుందని ఒకటి 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు 2014 నుంచి క్యాబినెట్ వచ్చేదాకా 3 సంవత్సరాలు అయితే ఈ 3 సంవత్సరాల్లో 1,000,000 ఎకరాలు కావాలి 1,000,000 మందిని మార్చాలి అని ఒక అంచనా లేకుండా ఏ విధంగా 2017 క్యాబినెట్లో మీరు ఒప్పుకున్నారు అని అడుగుతూ ఉన్నాం ఏ విధంగా మీరు క్యాపింగ్కి ఒప్పుకున్నారు ఆ రోజున ప్రకారం పవర్ కాంపోనెంటు వాటర్ సప్లై కాంపోనెంట్ అన్నీ ఉన్నాయి మనం చేసిన ఘనకార్యం ఏంటి
ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే తీసేసాం, పవర్ కాంపోనెంట్ తీసేసాం, వాటర్ సప్లై కాంపోనెంట్ తీసేసాం. వాట్ డిఫరెన్స్ దట్ ఇస్ మేక్? డస్ ఇట్ మేక్? అదే 50,000 crore 10% ఇస్ 5,000 crores విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ మనం ఖర్చు పెట్టేసాం 2014 ముందు. దట్ వుడ్ హ్యావ్ బీన్ ద 10% షేర్ కదా. దట్ ఈస్ బీన్ కెప్టెన్ 2014 క్యాబినెట్. ఈయన ఏదో సాధించాడని చెప్పి ప్రజలు దానికి డబ్బు కొట్టేదానికి కొన్ని. సో వి క్రిస్టల్ క్లియర్, వెనకడికి వేసేది లేదు. ఇష్టం ఈరోజు అక్కడ చూశాను ఒక ఆయన, దానికి లెక్కలు అన్నిటికీ సిద్ధమే. పోలవరం ప్రాజెక్ట్ యాజ్ పర్ స్కెడ్యూల్, ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళతో కొట్లాడుతూ ఉంటాం. విల్ ఫైట్, విల్ డూ ఇట్.